ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి. 10 సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు. 10 సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇవ్వడం జరిగింది మోడీ గారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది. ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికైనా గమనించాలి. చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం, చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది, ఒక్క మాట అయినా తీసుకోకుండా కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ మీరిచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నిక అయిన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మొండి పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది సాధించుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక స్పెషల్ స్టేటస్సే కాదు, పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు 2 రోజుల క్రితం వెళ్ళడం జరిగింది. నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. 2004లోనే రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్లతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమ కాలువలు పూర్తి చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్ హయాంలోనే 4,500 కోట్లు అంటే దాదాపుగా 40% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా 29,000 కోట్లకు పెంచారు. కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు. 2018 కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు. కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి వాళ్ళ సాధ్యం కాలేదు, పూర్తి చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టి 55,000 కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్టు కాస్టును పెంచారు. తీరా చూస్తే ఏ పని జరగలేదు. ఇప్పటికైనా చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే 75% పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి, 25% పనులు మిగులున్నాయి, నేను పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మొన్న చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, మరి 25% పనులు మాత్రమే మిగులుంటే 4 సంవత్సరాలు పడుతుంది అని మీరు ఎందుకు చెప్పారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు మీద ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు మీద ఒక వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి, దాంట్లో
అసలు పోలవరం పరిస్థితి ఏమిటి, దాని డిజైనింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి, మీరున్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు ఏమి చేయాలి. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం తెచ్చుకోవాల్సింది, సాధించుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా క్యాపిటల్ సిటీ అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వీటన్నిటి మీద చంద్రబాబు గారు పనిచేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 50 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ప్రజలకు ఒక బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.